సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. భేటీకి అరకపూడి గాంధీ హాజరయ్యారు. హైటెక్ సిటీలోని ట్విడెంట్ హోటల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ భేటీ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై చర్చిస్తున్నారు. పార్టీ నిర్మాణం, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి అరకపూడి గాంధీ హాజరయ్యారు. హైటెక్ సిటీలోని ట్విడెంట్ హోటల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ భేటీ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై చర్చిస్తున్నారు. పార్టీ నిర్మాణం, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపైన కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రెట్టది హైటెక్ సిటీలోని ఓ హోటల్లో సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి అరకపూడి గాంధీ హాజరయ్యారు. సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ భేటీ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై చర్చిస్తున్నారు. అయితే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కి సన్మానం కూడా చేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ప్రధానంగా ఈ కీలక సమావేశంలో చర్చకొచ్చే అంశాలేంటి? మరి కాసేపట్లో సీఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంది. సీఎం ఒకటి రెండు నిమిషాల్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ది సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ కి చేరట్లేదనేటువంటి అభిప్రాయంతో పార్టీ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే పిసిసి చీఫ్ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి మహేష్ గౌడ్ కి దిశానిర్దేశం ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. వీరితో పాటుగా పిసిసి చీఫ్ గా నియమితులైనటువంటి మహేష్ గౌడ్ కి సన్మానం కూడా ఉంటుంది. ఇటీవలనే ఏఐసిసి సెక్రటరీగా విశ్వనాథన్ కూడా వచ్చారు. ఆయన కూడా పార్టీ ఎమ్మెల్యేలకి పరిచయం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఈ సీఎల్పీ సమావేశ ఏర్పాటుకు ప్రధాన కారణం. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో నాయకులకి దిశానిర్దేశం చేయాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. చేసినటువంటి అభివృద్ది సంక్షేమ పథకాల కంటే ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలకి కూడా పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేకపోతున్నారనేటువంటి అభిప్రాయం కూడా పార్టీలో ఉంది. కాబట్టి వీరన్నిటికీ సంబంధించి పార్టీ నాయకత్వానికి, పార్టీ నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో జరిగేటువంటి సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా ఇదే ఎజెండాగా ఈ సమావేశం జరగబోతుంది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కి సన్మానం, అలాగే ఏఐసిసి కార్యదర్శిని పరిచయం చేయడం, పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనేటువంటి అంశాలన్నిటికీ సంబంధించినటువంటి విషయాల మీద కూడా చర్చ చేసేటువంటి అవకాశం ఉంది. సీఎం దిశానిర్దేశం చేయాలనేటువంటి ఆలోచన మాత్రం కనబడుతుంది. ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి విమర్శలకి కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు, అలాగే పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో స్పందించాలనేటువంటి అభిప్రాయంతో పార్టీ నాయకత్వం ఉంది. వీటన్నిటి మీద సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎవరెవరు హాజరయ్యారు ఇప్పటికీ కాంగ్రెస్ నుంచి? చారి, ఎవరెవరు హాజరయ్యారు ఇప్పటికీ? ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు కీలక సమావేశానికి కాంగ్రెస్ నుంచి?
సమావేశంలో ప్రధానంగా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, అయితే కొత్తగా వచ్చినటువంటి ఏఐసిసి కార్యదర్శులు కూడా హాజరయ్యారు. అయితే మరొక విషయం ఏంటంటే అరకపూడి గాంధీ కూడా ఈ హోటల్ కి వచ్చారు. మొన్నటి వరకు జరిగినటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా అరకపూడి గాంధీ ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి చర్చ జరిగింది. అరకపూడి గాంధీ, నేను బీఆర్ఎస్ పార్టీలో సభ్యునని చెప్పారు పిఎస్సి చైర్మన్ నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియలో. కానీ ఈరోజు సిఎల్పి సమావేశం జరుగుతున్నటువంటి హోటల్ కి వచ్చారు. అయితే దీన్ని అరకపూడి గాంధీ ఎలా ఏం చెప్తారు అనే దానికి సంబంధించి కూడా కొంత సస్పెన్స్ ఉంటుంది. అయితే పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వరకు మంత్రులంతా కూడా, మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ సమావేశంలో కాబట్టి వాళ్ళంతా కూడా ఈ సమావేశానికి ఇప్పటికే చేరుకున్నారు. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, ఏఐసిసికి ప్రస్తుతం ఇద్దరు కార్యదర్శులు ఉన్నారు. ఆ ఇద్దరు కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి ఇప్పటికే హాజరయ్యారు. అంటే చారి, ఇప్పటి వరకు ఏవైతే ఇచ్చిన హామీలున్నాయి, ఎటువంటి పథకాలు అమలయ్యాయి, ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాయి పథకాలు, వీటన్నిటికి సంబంధించి ఉన్న రిపోర్ట్ కలెక్ట్ చేసిన అవకాశం ఉందా? బికాజ్ ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఇంకా పథకాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే వాటి గురించి ఈ రోజు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారా? అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, పార్లమెంట్ ఎన్నికలు జరగడం, ప్రస్తుతం పథకాలకు సంబంధించి ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో 2 లక్షల మేర రుణాలను మాఫీ చేయగలిగింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఒకేసారి 17,000 కోట్లకు సంబంధించినటువంటి నిధుల్ని విడుదల చేసింది రైతులకు సంబంధించి. ఒకవేళ నిజంగానే రైతులకి పూర్తి స్థాయిలో అందకపోతే కూడా వాటికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, వాటన్నిటినీ రైతుల వరకు చేరవేసేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది అంశం ఒకటి. అయితే గడిచిన కొద్ది రోజులుగా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి అధికార కార్యక్రమాలు అలాగే సమీక్షలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి సమీక్షలు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కావచ్చు, ప్రభుత్వం ఇప్పటివరకు చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు, గ్రౌండింగ్ జరుగుతున్నటువంటి పథకాలు స్కీమ్లకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం యొక్క ఆలోచన కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటి మీద జనంలోకి చర్చ పెట్టడం అలాగే జనంలోకి క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకు ఒక యంత్రాంగం అనేది ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లలేదు. కాబట్టి ఈసారి జరుగుతున్నటువంటి ఈ సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలతో సహా ఎంపీలు వీళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం అయితే చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం మీద వచ్చేటువంటి ఆరోపణలు కావచ్చు, ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలను జనంలోకి తీసుకువెళ్లే దానికి సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ని మాత్రం సీఎం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కొత్తగా పిసిసి చీఫ్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయపరచడం ఎలా అనే దానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా చర్చించాలనేటువంటి ఆలోచన లో భాగంగానే సిఎల్పి సమావేశం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి, కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. నిన్న పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా, డిసిసి అధ్యక్షులందరితో కూడా పిసిసి చీఫ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా కొన్ని మౌలికమైనటువంటి సమస్యలను లేవనెత్తారు, వాటన్నిటికీ కూడా ఇవాళ పరిష్కారం చూపేటువంటి ఆలోచన దిశగా సిఎల్పి సమావేశం జరగబోతుంది. చారి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.